నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 68. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, కింద పడిపోతున్న ఆదిని ఆపబోయి కృతి బ్యాలెన్స్ తప్పి అతని మీద పడిపోయింది. బక్కచిక్కిపోయిన అతని మీద కృతి పడేసరికి ప్రాణం పోయినట్టయింది ఆదికి. కృతి కంగారుగా అతని మీద నుండి లేచి నిలబడింది. చచ్చాన్రా దేవుడా అంటూ నడుం పట్టుకుని ఇబ్బందిగా కదులుతున్న ఆది వైపు టెన్షన్గా చూసి, సారీ సార్, నేను చూసుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆమెకు. లేవండి అని అతనికి చేయి అందించగా కష్టంగా లేచిన అతన్ని పట్టుకుని లోపలికి నడిపించబోతుంటే ఉదరకృతి నేను నడవగలను అన్నాడు. పర్లేదు రండి సార్ అని అతని లోపలికి తీసుకెళ్తుంటే అతన్ని గమనించిన ఉదయ్, ఏమైంది అని కంగారుగా దగ్గరకొచ్చాడు. నేను చూసుకోకుండా తగిలితే సార్ కింద పడ్డారు అని కృతి అంటుంటే, నన్ను కింద పడేయడమే కాదు తను కూడా నా మీద పడింది అన్నాడు ఆది. నేను కావాలని పడలేదు సార్, అనుకోకుండా జరిగింది. ఏడుపు మొహం పెట్టింది కృతి. సరేలే అని ఆదిని పట్టుకుని ఉదయ్ లోపలికి నడుస్తుంటే అతన్ని ఫాలో అయింది కృతి. అతన్ని బెడ్పై కూర్చోబెట్టి, దెబ్బలేమైనా తగిలాయా ఆది అని అడిగాడు ఉదయ్ అతని పక్కన కూర్చుంటూ. నడుంకి కొంచెం గట్టిగా తగిలిందిరా అన్నాడు నడుం పట్టుకుని. సరే బామ్ తీసుకొస్తా అని ఆదిని పడుకోబెట్టి ఉదయ్ బామ్ కోసం వెళ్ళగా, సారీ సార్, నేను రాకపోయింటే మీకు దెబ్బ తగిలేది కాదు. కృతి కళ్ళలో నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. హే ఇట్స్ ఓకే, ముందు ఏడవడం ఆపు. నువ్వు కావాలని చేయలేదు కదా, అనుకోకుండా జరిగింది. అయినా నేను స్ట్రాంగ్గా ఉండుంటే నీ వెయిట్ నాకు అస్సలు భారమే కాదు. వీకున్నా కదా అందుకే అప్పడమైపోయా అన్నాడు చిన్నగా స్మైల్ ఇస్తూ. ఆది అన్న తీరుకి నవ్వేసింది కృతి. బామ్తో వచ్చిన ఉదయ్ ఆదిని బోర్లా పడుకోబెట్టి నడుం దగ్గర టీషర్ట్ పైకి లేపబోతుంటే, ఆగురా అని ఆది తల వెనక్కి తిప్పి తమని చూస్తున్న కృతి వైపు చూస్తూ, ఇంకా ఇక్కడే ఉన్నావే, మీ ఇంటికి వెళ్ళు అన్నాడు. పర్లేదు సార్, నాకిప్పుడు ఏం పని లేదు అని అలాగే నిలబడిన కృతిని ఆది సూటిగా చూస్తూ ఉంటే, ఓ నేనుంటే మీకు సిగ్గుగా ఉందా అని చెయ్యి నోటికి అడ్డుపెట్టుకుని నవ్వి, అయితే నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అని కృతి కిచెన్ వైపు వెళ్తుంటే, ఏయ్ ఆగు, కాఫీ గీఫీ ఏం వద్దు కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళు అన్నాడు ఆది. నేను కాఫీ బాగా పెడతాను సార్, నన్ను నమ్మొచ్చు అని కృతి నవ్వుతూ అంటుంటే, వెళ్ళమన్నానా ఆది గంభీరమైన వాయిస్కి మొహం చిన్నగా చేసుకుని చూస్తూ, మిమ్మల్ని పడేశానని నా మీద ఇంకా కోపంగా ఉన్నారు కదా సార్. సరేలేండి, నేను కాసేపు ఆగొస్తాను, బై ఉదయ్ సార్ అంటూ కృతి బయటికి వెళ్ళిపోయింది. ఎందుకురా ఆ పిల్లని కోపడతావు, తనేం కావాలని పడేయలేదు కదా అన్నాడు ఉదయ్ ఆది నడుముకి బామ్ రాస్తూ. రే జరిగిన దానికి తన మీద నాకేం కోపం లేదురా, మనం బ్యాచిలర్స్. ఆ అమ్మాయి మనల్ని చూసి వెళ్ళిపోవడం వరకు ఓకే, కానీ గంటలు గంటలు ఇక్కడే ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, పైగా తన ఇల్లు దగ్గరలోనే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే వెళ్ళమన్నాను. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్, నాకు ఆలోచనే రాలేదు. కానీ మంచి చిలాకీ అమ్మాయి, మనతో ఇట్టే కలిసిపోయింది, ఇక నీ మైండ్కైతే మంచి రిఫ్రెష్మెంట్ అన్నాడు నవ్వుతూ. నీ మొహం లేరా, చాలా హైపర్ యాక్టివ్ తను, తన మాటలతో యాక్టివ్గా ఉండే నాకు నీరసం తెప్పించేస్తుంది. ఆది మాటలకి ఉదయ్ నవ్వుకుని, బామ్ రాసేసి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఉదయ్ ఇల్లంతా క్లీన్ చేస్తుంటే అలాగే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆది. ఇల్లంతా క్లీన్ చేసి చిందరవందరగా ఉన్న రూమ్ మొత్తం సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఉదయ్. గాఢ నిద్రలో ఉన్న ఆది ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి మేల్కొని, రే ఉదయ్ ఎవరో వచ్చారు చూడరా అన్నాడు కళ్ళు మూసుకొని. అయినా అలాగే మోగుతుండడంతో కళ్ళు తెరిచాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు, కళ్ళు నలుముకుంటూ వెళ్ళి డోర్ తీసిన ఆదికి నవ్వుతూ దర్శనమిచ్చింది కృతి. హాయ్ సార్ అని ఆమె చిరునవ్వుతో చెయ్యి ఊపగా, హాయ్ మళ్ళీ వచ్చావా, తనలో తానే గొనుక్కుంటూ లోపలికొస్తున్న ఆది వెనుక వస్తూ, ఏమంటున్నారు సార్ అని అడిగింది. ఏం లేదు అంటూ వచ్చి ఆది బెడ్పై కూర్చోగా, ఉదయ్ సార్ ఇక్కడా అని చుట్టూ చూస్తూ చూసుకోకుండా టేబుల్కి తగలడంతో దానిపైన ఉన్న వాటర్ బాటిల్ దామ్మని కింద పడి పగిలి వాటర్ మొత్తం పోయాయి. ఆది తుల్లిపడినట్టుగా బెడ్పై నుండి లేచి నిలబడగా ఉలిక్కిపడిన కృతి నోటి మీద చేతులు పెట్టుకుని వెనక్కి అడుగులు వేసింది. ఇందాక నన్ను, ఇప్పుడు దీన్ని, నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పడిపోవాల్సిందేనా అని ఆది కృతి వైపు గుర్రుగా చూస్తుంటే బిక్కమొహం వేసుకుని చూస్తుంది కృతి. బాచేసి వచ్చిన ఉదయ్ వీళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ, ఏం జరిగింది అని అడిగాడు. బాటిల్ కింద పడింది సార్,
ఈరోజు నా టైం అస్సలు బాగాలేదు, క్షణాల్లో క్లీన్ చేస్తాను అని బాటిల్ తీయబోతుంటే, ఇట్స్ ఓకే కృతి, లీవ్ ఇట్, నేను తీసేస్తాను అన్నాడు ఉదయ్. నో ప్రాబ్లం సార్ అని పగిలిన బాటిల్ కృతి డస్ట్బిన్లో వేస్తుంటే ఉదయ్ మార్ఫ్తో వాటర్ తుడిచేసి, కూర్చోకృతి అని చేరిచ్చి బెడ్పై ఆది పక్కన కూర్చున్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా, ఐఎమ్ సారీ అంది కృతి చైర్లో కూర్చుంటూ. అదేం లేదు, ఇన్ని రోజులు వాడి మొహం నేను, నా మొహం వాడు చూసుకుంటూ ఏకాకుల్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా నీ మొహం కనిపిస్తుంటే ఫీలింగ్ గుడ్ అన్నాడు ఉదయ్ చిన్నగా స్మైలిస్తూ. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను సార్, డైలీ ఫుల్ బోర్. ఇంట్లో అందరూ ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, చిన్ను స్కూల్కి వెళ్తాడు. మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కాబట్టి నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, మాట్లాడడానికి ఒక్క మనిషి లేక పిచ్చెక్కేది. ఇప్పుడు మీరున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. కానీ ఆది సార్ నా మీద కోపంగా ఉన్నారు. ఆది వైపు చూస్తూ మెల్లిగా అంది కృతి. కోపమా? అదేం లేదు కృతి అని ఆది అంటుంటే, అమ్మయ్యా నిజంగా నా మీద కోపం లేదా అని అడిగింది మెరిసిపోతున్న కళ్ళతో. లేదు చిన్నగా స్మైలిస్తూ అడ్డంగా తలాడించాడు ఆది. థ్యాంక్ యూ సార్ క్యూట్గా స్మైలిస్తూ అంది కృతి. వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ, నేను టీ తీసుకొస్తాను అని ఉదయ్ లేచి వెళ్ళగా, ఉదయ్ సార్ టీ నేను పెడతాను అంటూ అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్న కృతిని చూసి నవ్వుకొని తల కింద చేతులు పెట్టుకుని బెడ్పై వాలిపోయాడు ఆది. 5 నిమిషాల్లో టీ ప్రిపేర్ చేసి ఉదయ్కి ఇచ్చేసి ట్రే తీసుకుని ఆది దగ్గరికి వచ్చింది. కళ్ళు మూసుకుని పడుకున్న ఆది వైపు చూస్తూ, ఆది సార్ టీ తీసుకోండి అని పిలవడంతో లేచి కూర్చొని, థ్యాంక్స్ అంటూ టీ తీసుకున్నాడు ఆది. అతని ఎదురుగా చైర్లో కూర్చొని టీ సిప్ చేస్తూ ఉంది ఆమె. టీ చాలా బాగుంది కృతి, ఉదయ్ అంటుంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆది వైపు చూసింది. పర్లేదే టీ బాగానే పెట్టాం అంటూ టీ తాగుతున్న ఆది వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి తను సిప్ చేస్తూ ఉంది. టీ తాగేసి వాళ్ళు పక్కన పెట్టిన ఖాళీ కప్పులు తీస్తుంటే, నో కృతి అని ఆపబోయిన ఉదయ్ వైపు చూసి, పర్లేదు సార్ అని కప్స్ తీసుకెళ్ళి వాష్ చేసింది. నేను ఇక వెళ్తాను సార్, చిన్నును స్కూల్ నుండి తీసుకురావాలి అంది తడి చేతులను ఆమె దుపట్టాతో తుడుచుకుంటూ. అలాగే కృతి, బాయ్ అన్నాడు ఉదయ్. బాయ్ సార్ అని ఉదయ్కి చెప్పి సైలెంట్గా చూస్తున్న ఆది వైపు చూసి, బాయ్ అది సార్, ఈసారి వచ్చినప్పుడు ఏం పడేయకుండా జాగ్రత్తగా ఉంటాను, టేక్ కేర్ అనుకుంటూ వెళ్ళిపోయింది కృతి. ఆది మౌనంగా చూస్తుంటే, నైస్ గర్ల్ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఉదయ్. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చింది ఆరు. పాలు కాచివనమ్మ అని అడిగింది లక్ష్మమ్మ. పాలు నేను వెయిట్ చేసుకుంటాను కానీ చిన్నత్తయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అడిగింది ఆరు చుట్టూ చూస్తూ. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారమ్మా, అయాన్ బాబు తీసుకెళ్లారు. అలాగా అంటూ ఆరు మిల్క్ వేడి చేసుకుని సోఫాలో కూర్చొని తాగుతూ ఉండగా పక్కన వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేసింది వైదేహి. ఆరు తన వైపు ఒకసారి చూసి సైలెంట్గా మిల్క్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి టీవీలో వస్తున్న ప్రోగ్రాం చూస్తూ ఉంది. కాసేపటికి వామిట్ వస్తున్నట్టుగా అనిపించడంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని పరుగులాంటి నడకతో తమ గదిలోకి పరిగెత్తింది ఆరు. తల తిప్పి చూసిన వైదేహి, ఏమైంది పిల్లకి అలా వెళ్తుంది అనుకుంటూ వసుదా అని గట్టిగా కేక వేసింది. వసుదమ్మ గారు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్లారమ్మా అంది లక్ష్మి కిచెన్లో నుండి. అలాగా అని కొన్ని క్షణాలు ఆగి, ఏమై ఉంటుంది అని లేచి ఆరు గది దగ్గరికి అడుగులు వేసిన వైదేహి గది లోపలికి అడుగు పెట్టడానికి సంకోచిస్తూ ఉండగా ఆరు వామిట్ చేసుకుంటున్న సౌండ్ వినిపించింది. వెంటనే లోపలికి వెళ్ళి సింక్ దగ్గర వామిట్ చేసుకుంటున్న ఆరు చెవులు మూసి పట్టుకుంది. వామిట్ చేసుకుని నీరసంగా ఉన్న ఆరుని బెడ్పై కూర్చోబెట్టి టేబుల్ పైన వాటర్ బాటిల్ చేతికి అందించగా ఆరు కృతజ్ఞతగా చూసి వాటర్ తాగేసింది. మళ్ళీ వెంటనే వామిట్ రావడంతో సింక్ దగ్గరికి పరిగెత్తిన ఆరు వెంట వైదేహి కూడా వెళ్ళి తనని పట్టుకుంది. అలా కంటిన్యూస్గా 5 సార్లై పూర్తిగా ఓపిక నశించి నీరసించిపోయిన ఆరుని చూసి కాళ్ళు చేతులు ఆడలేదు వైదేహికి. పడుకో, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని కంగారుగా బయటకొచ్చింది. సమయానికి వసుధ అత్తయ్య ఇద్దరూ లేరు అనే టెన్షన్ పడుతూ సోఫాలో ఉన్న తన ఫోన్ తీసుకుని తమ ఫ్యామిలీ డాక్టర్కి డైల్ చేసింది. 2 సార్లు చేశాక డాక్టర్ లిఫ్ట్ చేయడంతో అమ్మయ్య అనుకుని, హలో డాక్టర్ నేను వైదేహి, త్వరగా మా ఇంటికి రండి అర్జెంట్ అంది. ఎవరికేమైంది వైదేహి? తనకి, ఐ మీన్ నా కోడలికి ఆగకుండా వామిటింగ్స్ అవుతున్నాయి, త్వరగా రండి. అలాగా, వెంటనే వస్తున్నాను అని డాక్టర్ నీరజ ఫోన్ పెట్టేయగా ఆరు గదిలోకి వచ్చిన వైదేహి నిస్సత్తువుగా పడుకున్న ఆరుని చూస్తూ పక్కకి కూర్చుంది. అభికి కాల్ చేయనా? వద్దులే, నేను దీన్ని చూసుకోలేకే వాడికి ఫోన్ చేశా అనుకుంటాడు అని తల పట్టుకుని డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వైదేహి
కార్ సౌండ్ వినిపించి బయటకొచ్చింది. ఐవైదేహి, ఎక్కడుందమ్మాయి, ఏంటి ప్రాబ్లం? లోపలికి వస్తూ అడిగింది నీరజ. తను ప్రెగ్నెంట్, చాలాసార్లు వామిట్ అయి బాగా వీక్ అయింది అంది ఆరు గదిలోకి నడుస్తూ. ప్రెగ్నెన్సీలో ఇలా అవ్వడం కామన్, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ఆరు దగ్గరికి వెళ్ళి హ్యాండ్ చూసి అమ్మ ఆరాధ్య అని పిలవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసి నమస్తే డాక్టర్ అంది. నమస్తే అమ్మ, వామిటింగ్స్ ఎప్పటినుండవుతున్నాయి? ఇంత ఎక్కువగా అవ్వడం ఈరోజే ఫస్ట్ టైం డాక్టర్. ఎన్ని మంత్స్ ఇప్పుడు? ఆమె పొట్టని చేతితో చూస్తూ అడిగింది డాక్టర్. ఇంకో 1 వీక్ అయితే 4 మంత్స్ కంప్లీట్ అయ్యి 5th మంత్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో కొందరిలో కామన్గా అవుతూ ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదు, ఇంజెక్షన్స్ ఇస్తాను, రేపటి వరకు తగ్గకుంటే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అంటూ ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్ పెట్టింది. సెలైన్ ఎక్కే వరకు టైం పడుతుంది, కాసేపు రెస్ట్ తీసుకో అని ఆరుకి చెప్పి పదవైదేహి అని డాక్టర్ బయటికి నడవగా తన వైపే చూస్తున్న ఆరు వైపు చూసి బయటికి నడిచింది వైదేహి. సోఫాలో కూర్చొని లక్ష్మి అందించిన కాఫీ తాగుతూ కాసేపు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నీరజకి దాదాపు 55 సంవత్సరాలు, దాదాపు 20 ఏళ్ల నుండి వైదేహి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్గా ఉండడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండి క్లోజ్గా మాట్లాడుకుంటారు. సెలైన్ అయిపోయాక రిమూవ్ చేసి ఒక అరగంట తర్వాత ఇడ్లీ తినిపించి ఈ టాబ్లెట్స్ వేయించు అని వైదేహి చేతికి మెడిసిన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోగా లక్ష్మికి ఇడ్లీ ప్రిపేర్ చేయమని చెప్పి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది వైదేహి. అరగంట తర్వాత లక్ష్మి ఇచ్చిన ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఆరు గదిలోకి వెళ్ళింది. ఆరాధ్య లే అని ఆమె చెంపపై తట్టి లేపడంతో కళ్ళు తెరిచిన తన వైపు చూసి ఇడ్లీ తిని టాబ్లెట్స్ వేసుకో అంది. అలాగే అత్తయ్య అని ఆరు లేస్తుంటే తనని లేపి బెడ్కి ఆనించి కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్న వైదేహి ఇడ్లీ ముక్కతుంచి చట్నీ అద్ది ఆరు నోటి దగ్గర పెట్టగా నేను తింటానత్తయ్య అని ప్లేట్ తీసుకోబోయింది ఆరు. పర్లేదు తిను అని వైదేహి తినిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆరుకి. ఆ కన్నీళ్లు చూసిన వైదేహికి ఏదోలా అనిపించింది. మొదటిసారి తనకి ఆరు పట్ల జాలి కలిగింది. ఆ భావమేమి బయటికి కనిపించకుండా గంభీర నటిస్తూ ఆరుకి తినిపిస్తూ ఉంది. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అవి గదిలోకి వస్తూ వైదేహి ఆరుకి తినిపించడం చూసి అక్కడే ఆగిపోయాడు. నేను చూస్తుంది కళా నిజమా? మామ్ ఆరుకి తినిపిస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వైదేహిలో పూర్తిగా మార్పు వచ్చి ఆరుని ప్రేమగా చూసుకుంటుందా? కృతి పరిచయం ఆది జీవితాన్ని ఎలా మార్చబోతుంది? వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.